పైన అడగండి. ఒకటి ఏంటంటే నాకు మహాముద్ర చేసినప్పుడు బాగా ఆవలింతలు వస్తున్నాయి. నేను ఎన్నిసార్లు అంటే లైక్ 1 మంత్ నుంచి చేస్తున్నాను, 1 మంత్ నుంచి చేస్తున్నా నాకు బాగా ఆవలింతలు వచ్చేస్తున్నాయి ఆ టైంలోనే, ఓన్లీ మహాముద్ర టైంలోనే. ఓకే. రెండో క్వశ్చన్ ఏంటంటే నేను ఇప్పుడు ఒక 1 మంత్ ఒక 15 డేస్ బ్యాక్ నుంచి సుషుమ్నలో నాకు అంటే 2 సెకండ్స్ గ్యాప్ తోటి బ్రీతింగ్ అవుతుందని తెలుస్తుంది ఎండ్ ఆఫ్ ది స్పైన్ దగ్గర. ఓకే, అదొకటి. ఇంకా థర్డ్ క్వశ్చన్ ఏంటి అంటే స్వామి, కేచరి మామూలు వాళ్ళకి ఎన్ని రోజుల్లో సిద్ధిస్తుంది, అంటే ఏదన్నా టైం ఫ్రేమ్ ఉందా, 6 మంత్సా 3 మంత్సా? అంటే దానికి మీరు లిమిట్ అంటూ లేదు, కాకపోతే నాలుక పొడుగున్న వాళ్ళకి జస్ట్ మీరు అంటే వితిన్ ఒక నెలలో కూడా రావచ్చు. అంటే ఇప్పుడు నాలుక ఎక్సర్సైజ్ చేయాలి, ఎంత నాలుక పొడుగున్న వాళ్ళైనా నాలుక సంబంధించిన ఎక్సర్సైజ్ చేయాలి. నాలుక ఎక్సర్సైజ్ చేసినప్పుడు ఇప్పుడు నాలుక పొడుగు అవుతుంది. ఇప్పుడు మీకు చెప్పిన కొన్ని ఎక్సర్సైజ్లు ఏవైతే ఉన్నావో అవి రెగ్యులర్గా చేయాలన్నమాట. రెగ్యులర్ గా చేస్తుంటే అప్పుడు కేచర్ వస్తుంది. ఇది మహాముద్ర అప్పుడు ఆవలింతలు అది కరెక్టే నా సమయం అంటే నాకు ఎందుకు వస్తున్నాయి తెలియట్లేదు. అంటే మీరు ఎంత 1 మంత్ అయిందా చేయబట్టి? ఒక 2-3 1 మంత్ అవుతుంది స్వామి. పర్వాలేదులేండి, చేయండి. రెగ్యులర్ గా చేస్తుంటే ఇంకా ఏమి రావు. అయితే ఒకటి ఏంటంటే, మీరు గతంలో ఏదైనా ఒక రకమైన మెడిటేషన్ చేశారా? డైరెక్ట్ క్రియాయోగంలోకి వచ్చారా? లేదు స్వామి, చేశాను అంటే ఆనాపాన సతి చేశాను. తర్వాత చాలా సొసైటీస్ ఉన్నాయి అండి. అయితే మీరు ఒకటి మెయిన్ ఏంటంటే, ఈ యొక్క చాలా మటుకు ఇట్లా కూర్చోగానే నిద్రలోకి వెళ్ళిపోయే అంటే ఈ యొక్క నాడులు శుద్ధి లేక సహజంగా ఎవరికైనా ఇలా కూర్చోగానే ఒక శరీరంలో వేడి వస్తుంది. ఆ శరీరంలో ఉష్ణం రావడం వలన చాలా మటుకి నిద్రలోకి వెళ్ళిపోతారు. ఇక ఉష్ణ శరీరాలు ఉన్న వాళ్ళకైతే ఇంకా కష్టము. దీంతో సంబంధం లేకుండానే నాడులు శుద్ధి లేనందుకు నిద్రలోకి వెళ్ళిపోతారు. ఇంకొకటి, మనము సోఫాలో కూర్చోవడము, సపోర్టు చేసుకొని కూర్చోవడం వలన ఒక మత్తు వచ్చి ఆటోమేటిక్గా ఆవలింతలు వస్తాయి. అలాగే ఇక అది ఒకటి మెయిన్ ప్రాబ్లం. ఇంకొకటి, మనము భోంచేసింది జీర్ణం కానప్పుడు, బాగా అలసిపోయినప్పుడు, టైర్డ్ అయినప్పుడు, అలాగే అటువంటి స్థితిలో మనం ఏం చేస్తామంటే ఒక మత్తు ఆవరించి ఆవలింతలు వస్తున్నాయి. ఎవరికైతే ఆవలింతలు వస్తున్నాయో అది వాళ్లకు నిద్రలోకి వెళ్ళి జారుకుంటున్నట్టు. చాలామంది ఏమనుకుంటారంటే ఆవలింతలు వస్తే ధ్యానంలోకి వెళ్తున్నట్టు అని కొంతమంది ప్రచారం కూడా చేస్తున్నారు, కానీ అది తప్పు అన్నమాట, అది రాంగ్. ఎందుకంటే అంటే స్వామి, నాకు ఆ మహాముద్ర వేసినప్పుడే వస్తున్నాయి, ఆ తర్వాత ఏముండదు, మొత్తం మామూలుగానే ఉంటాను. ఏం ప్రాబ్లం దాంతో ఏం ప్రాబ్లం లేదు. మనకు వస్తే వస్తాయి ఆవలింతని. ఆవలింతలు వచ్చినప్పుడు తుమ్ములు, ఆవలింతల్ని ఇవి బిగపట్టొచ్చు, దాన్ని బలవంతంగా అట్టి పట్టొద్దు. అలాగే మనకు ఎలా అంటే, ఈ సాధన చేసినప్పుడు ఉదయం ఎర్లీగా మనకు మోషన్స్ ఫ్రీ లేని వాళ్లకు మహాముద్ర కరెక్ట్ ఒక 3 సెట్లు 4 సెట్లు వేస్తే వెంటనే బాత్రూమ్కి వెళ్ళాలంటుంది. ఎటువంటి మలబద్ధక సమస్య ఉన్న వాళ్ళకు కూడా అప్పుడు దాన్ని బలవంతంగా ఆపి ధ్యానానికి డిస్టర్బెన్స్ అవుతుందేమో అని కూర్చోకూడదు. ఒకసారి వెళ్ళేసి వస్తే అయిపోయా, ఇంకా మళ్ళీ సాధనకు డిస్టర్బెన్స్ ఉండదు. అంటే కాలకృత్యాలని మనము బలవంతంగా అణిచిపట్టి సాధన చేయకూడదు ఇక్కడ. కనుక ఒకవేళ సాధన మధ్యలో వచ్చినా ఒకసారి వెళ్ళేసి వస్తే అయిపోయా ఇంకా. కనుక ఇట్లా ఈ విధంగా మనకు దానివలన ఏమీ ప్రాబ్లం లేదు. మళ్ళీ మహాముద్ర తర్వాత మంచిగానే ఉంటుంది కాబట్టి కొన్ని రోజులకు మీరు చక్కగా ప్రాణాయామంలో పట్టు సాధించి కొంచెం ముద్రలన్నీ పర్ఫెక్ట్ వేస్తూ, అలాగే ప్రాణాయామ కూడా పర్ఫెక్ట్ చేస్తుంటే కొన్ని రోజులకు ఆటోమేటిక్గా, ఒక 1 మంత్ అయింది కాబట్టి మీరు ఆటోమేటిక్గా తగ్గిపోతాయి. ఎందుకంటే దాని వలన మనకు ఇంకా నాభిక్రియ నేను 100 దాకా చేస్తున్నాను స్వామి. పర్వాలేదు
ప్రాణాయామ కూడా పెంచాలా? ఏదైనా ప్రాణాయామ కిందికే వస్తుంది. ఇది నాభిక్రియలో జరిగేది ప్రాణాయామనే, మహాముద్రలో జరిగేది ప్రాణాయామనే, జ్యోతిముద్రలో జరిగేది ప్రాణాయామనే. ఇంకా ఒకటి ఏంటంటే, చాలా మటుకు వీళ్ళు ఈ యొక్క ప్రాణాయామ అనేది ఎక్కువ పెంచుకుంటూ పోతాం. తర్వాత అనేది స్టైట్ కూర్చొని చేసే ప్రాణాయామనే ఎక్కువ ఉంటుంది. స్టార్టింగ్లో 12 చెప్తాము, కానీ తర్వాత ఇంకా దీన్ని పెంచుకుంటూ పోతాం అన్నమాట. ఇది ఎంత గంటల తరబడి కూడా చేసే ఇది అవుతుంది అది. కనుక ఇప్పుడు స్టార్టింగ్లోనే పర్వాలేదులే, ఇలాగే స్టైట్ కూర్చొని చేయడమే కరెక్ట్ కదా అన్నట్టుగా ఇప్పుడు మొదలే ఇవి ఎక్కువ చేయమని ఈ మధ్యలో కొంచెం, అంటే దీన్ని చక్క కూర్చొని చేసే ప్రాణాయామనే ఎక్కువ చేయమని చెప్తున్నాం అంతే. అలా మరి సుషుమ్నలో బ్రీదింగ్ 2 సెకండ్స్ స్వామి, అది కరెక్టేనా? సుషుమ్నలో బ్రీతింగ్ బ్రీతింగ్ తీసుకుంటాం కదా మనము, అప్పుడు వదిలినప్పుడు ఇక్కడ ఎండ్ ఆఫ్ ది స్పైన్ దగ్గర 2 సెకండ్స్ గ్యాప్ తో వెళ్తుంది మన గాలి. తీసుకునేటప్పుడు అంటే సాఫ్గా తీసుకోలేకపోతున్నారా? తీసుకుంటున్నాను, కానీ ఒక 2 సెకండ్స్ గ్యాప్ స్పైన్ లో గాలి తెలుస్తుంది. దానికి ఏం పర్వాలేదు లేండి. ఇప్పుడు మనం తీసుకునేటప్పుడు ఎలా ఉండాలంటే, కంటిన్యూస్గా ఆపి తీసుకోకుండా కంటిన్యూస్గా తీసుకోవాలి, ఎక్కువసేపుగా తీసుకోవాలి, అంటే స్లోగా తీసుకోవాలి, కంటిన్యూస్గా తీసుకోవాలి. తీసుకున్న తర్వాత ఇక్కడ థర్డ్ ఐలో దీన్ని నిలుపుకొని దాన్ని కుంభకం చేసి, అంటే శ్వాసని వీలైనంత శక్తి కొలది, ఇంట్లో కండిషన్ లేదు ఇంత అని శక్తి కొలది, దాన్ని మనం ఇక్కడ బంధించి అలాగే ఉండాలి. మళ్ళీ తీసుకొచ్చి మూలాధారంలో విడవాలి సుష్మని అడుగుంటా. అట్లా అలా చేస్తూ పోతుంటే మనం కుంభకాన్ని ఆటోమేటిక్గా పెరుగుతుంది. బలవంతంగా పెంచొద్దు, బలవంతంగా చేయొద్దు. ఇది సహజంగా అది ఎంత ఎలా ఎంత జరిగితే అంత అనమాట. స్టార్టింగ్లో మనము ఎక్కువసేపు తీసుకోలేరు, ఎక్కువసేపు బంధించలేరు, ఎక్కువసేపు వదలలేరు. చేయగా అది అభ్యాసం అవుతుంది. పర్ఫెక్ట్ బైక్ వచ్చినప్పుడు చేతులు వదిలిపెట్టి కూడా నడిపిస్తాం కదా అట్లా. ఇంకా నెక్స్ట్ క్వశ్చన్ అయిపోయినాయి. సరే, ఇలాగే కంటిన్యూగా చేయండి. ఎప్పుడైతే మనము ఈ యొక్క ప్రాణాయామంలో పట్టు సాధించి మా ముద్రలు చక్కగా వేసి చేసినాం అనుకోండి, ఇక మనకు నిద్ర కానీ ఆవలింతలు కానీ, ఇంకా అంటే మనం ధ్యానం చేస్తుంటేనే చాలామంది మత్తులోకి వెళ్ళిపోతారు, నిద్రలోకి వెళ్ళిపోతారు. సడన్గా 2-3 నిమిషాల లోపలనే ఇలా వాలిపోతుంటుంది. చాలామంది నేను గమనించిన, ఒక బాబు నిజామాబాద్ నుంచి వచ్చి, అదే ఆదిలాబాద్ నుంచి వచ్చాడు. నేను 9 సంవత్సరాలు మెడిటేషన్ చేసి నా టైం వేస్ట్ చేసుకున్నాను స్వామి అన్నాడు. వేస్ట్ చేసుకోవాలి అని అంటే, ఎందుకు వేస్ట్ అయిందయ్యా బాబు అంటే, స్వామీజీ నాకు వెంటనే సన్యాసం ఇస్తారా అని వచ్చాడు. ఏంటయ్యా బాబు సన్యాసం దేనికోసం నీకు అన్నాను. ఒక 3 రోజులు మా ఆశ్రమంలో ఉండు, మీరు మ్యూట్లో ఉండండి. ఒక 3 రోజులు ఆశ్రమంలో ఉండండి అన్న తర్వాత 3 రోజుల తర్వాత అతను, ఓహో స్వామీజీ ఇది చాలా కష్టమైంది పని, అంటే మరి హిమాలయస్ వెళ్ళి సన్యాసం తీసుకుంటా అంటే కదా, అంటే కష్టమైంది స్వామీజీ అంటున్నాడు. ఏం లేదు, కాలు చాపుకున్నాడు. వయసు చూస్తే 24 ఇయర్స్, మా దగ్గర 70 సంవత్సరాలు వయసు ఉన్న వాళ్ళు సింగిల్ సిట్టింగ్లో 6 అవర్స్ మెడిటేషన్ చేస్తారు. వంగి కూర్చోకుండా మంచి చక్కగా కేచర్లో ఉండి బ్రహ్మాండమైన ధ్యానం చేస్తారు. 3 రోజులు భోజనం పెట్టకుండా వాళ్ళకి నో ప్రాబ్లం. మరి అటువంటిది ఈ బాబు కాళ్ళు చక్కగా సాపుకున్నాడు, ఒక పిల్లర్ని చూసుకున్నాడు, వాలిపోయాడు. ఇట్లా వాలిపోయి గాయిగా గురకబెట్టి నిద్రపోతున్నాడు. ఏమయ్యా బాబు మరి ఈడికొచ్చి కూడా అలాగే చేస్తున్నాడు అంటే, ఎప్పుడు పడితే అప్పుడు క్లాసులు ఇవ్వరు, పౌర్ణమి రోజు మాత్రమే క్లాసులు ఇస్తారు అని నేను చెప్పినాను. చెప్పినప్పుడు అప్పటి వరకు ఎప్పుడైనా మాకు ఒక రూల్ ఉంది, దాని ప్రకారమే మేము ఫాలో అవుతాము అంటే, ఇక కనీసం మా వాళ్ళందరూ వాళ్ళని చూసేనా నేర్చుకోవాలి. మళ్ళీ అదే మన పాత చింతకాయ పచ్చడి, కూర్చొని నిద్రపోవడం అంటావు. దాంతో ఈ సిద్ధులు వస్తాయా స్వామి, మహిమలు నిజమా స్వామి, ఈ దీంతో వస్తాయా, గతంలో వచ్చినాయి వెళ్ళిపోయినాయి నాకు అని ఏదేదో పిచ్చి పిచ్చి మాట్లాడుతున్నాడు. పోయేదే నిద్ర, ఏమి ఎన్ని సంవత్సరాలు నిద్రపోతేంది, మన లైఫ్ లాంగ్ నిద్రపోతాం 7-8 గంటలు. దాంతో ఏమొస్తుంది, రిలాక్స్ వస్తుంది కొంచెం, అది వంగి కూర్చుంటే నొప్పి వస్తుంది, వెన్ను నొప్పి వస్తుంది, అంతే, ఏమి లేదు. చాలామంది ఏమనుకుంటున్నా అంటే ప్యాషన్ అయింది, చక్క కూర్చుంటే వెన్ను నొప్పి వస్తూ అంటారు, కానీ వంగి కూర్చుంటే వెన్ను నొప్పి వస్తుంది. డాక్టర్ని అడగండి. చాలామంది డాక్టర్ చదివిన వాళ్ళు కూడా, మీరు వీళ్ళకి సర్టిఫికెట్ ఎవరు ఇచ్చారో నాకు అర్థం కావట్లేదు, డాక్టర్ అయిన వాళ్ళకు కూడా వంగి కూర్చుంటే నడుము నొప్పి వస్తుంది,
స్కూల్లో కూడా టీచర్ ఏం చెప్తాడు, వంగి కూర్చుంటావు ముసలివాడి లాగా, స్పైనల్ కార్డ్ చక్కగా కొట్టవి, బ్రెయిన్ బాగా పనిచేస్తుంది అని చిన్నప్పుడు స్కూళ్ళల్లో కూడా టీచర్స్ చెప్పేవాళ్ళు. మరి వీళ్ళు ఏమీ ఇది అయినరు కానీ వంగి చక్క కూర్చుంటే వెన్నునొప్పి వస్తుంది కాబట్టి ఒక రిలాక్స్గా వంగి కూర్చోవని చెప్పేటోళ్ళు ఉన్నారు. దానివలన ఏమొస్తుంది, వెన్ను నొప్పి వస్తుంది, నిద్ర మత్తు వస్తుంది. కనుక స్పైనల్ కార్డు సమకాయ శిరోగ్రీవం భగవద్గీతలో ఉపనిషత్తులో ఋషులు ఏం చెప్పారంటే స్పైనల్ కార్డు చక్క పెట్టాలి, రిలాక్స్గా ఉండాలి, బిగపట్టొద్దు శరీరాన్ని. రిలాక్స్గా కూర్చుంటే ఆటోమేటిక్గా మీకు చక్కటి మెడిటేషన్ కుదురుతుంది. యోగం లేకుండా మెడిటేషన్ కుదరను గాక కుదరదు, 1000 సంవత్సరాలు చేయండి అది కుదరదు. కనుక ఆసన ముద్ర బంధన ప్రాణాయామాలు ఊరికే చెప్పలే. శంకరాచార్యులు ఉపనిషత్తుల సారమెల్లా యోగ తారావళి అనేది ఒక స్తోత్రం రాశాడు. సమాధి స్థితి ఎట్లా అందుకుంటాం, మోక్షస్థితిని ఎట్లా అందుకుంటాము ధ్యానం వలన అంటే, ఆయన ఆసన ముద్ర బంధన ప్రాణాయామాల గురించి అద్భుతంగా 32 శ్లోకాల లోపలనే సమాధి స్థితిని అందుకోవడము ఏ విధంగా అనేది మంచి చిన్నపిల్లలు పాట పాడినట్టు ఆ ఎంత మధురంగా ఉంటుందంటే అది పాడుకోనికే ఆనందము. ఒక పాట రూపంలోనే కదా శ్లోకాలంటే స్తోత్రము. ఆ స్తోత్రాల్లో మనం పాడుకుంటుంటే ఆనందము పులకింత కలుగుతుంది, ఎందుకంటే అది అర్థమవుతుంది మనకు. ఇప్పుడు మనం సంస్కృతం చదివితే ఇక్కడ ఉద్యోగం రావాలి ఇండియాలో, యాక్చువల్గా ఇంగ్లీష్ చదివితే ఉద్యోగం వస్తుంది. ఎందుకు ఇప్పుడు ఆటోమేటిక్గా సంస్కృతం చదివితే మన సబ్జెక్టులన్నీ చేంజ్ చేశారు కనుక, అదే సంస్కృతం చదివితే వ్యాకరణం వచ్చు కనుక, ఏ గ్రంథాలు చదివినా రామాయణ భారత భాగవత పురాణాలు సమస్త ఉపనిషత్తులు ఇవన్నీ చదివితే మనము వ్యాకరణం చదవనక్కర్లేదు, ఆటోమేటిక్గా మనకు అర్థమవుతుండే. అందుకు భారతదేశం అంతా సబ్జెక్టులు కూడా ఇవే మన శాస్త్రాలనే పెడుతుండ్రి, అప్పుడు అనంతమైన నాలెడ్జ్ ఉంటుండే. పూర్వీకులకు సబ్జెక్టులు ఇవే ఉండేది, సంస్కృతం వచ్చేది కనుక, సంస్కృతం వస్తేనే ఉద్యోగం వచ్చేది, సంస్కృతంలోనే అన్నీ వచ్చేది కనుక వాళ్ళకి అనంతమైన పాండిత్యము, వాళ్ళకి జ్ఞానము ఉండేది పూర్వీకులకి, భారతీయులకి. కనుక ఎప్పుడైతే ఈ కాన్వెంట్ స్కూల్లో వచ్చేసి ఇంగ్లీష్ మీడియం అయిపోయి ఇంగ్లీష్ చదువుకుంటే ఉద్యోగం అన్నారో అక్కడ 0 నాలెడ్జ్ వచ్చేసింది. అందుకనే ఏమి తెలియని డమ్మీలు కూడా వచ్చి ఇప్పుడు గురూజులుగా స్వామీజులుగా మాస్టర్స్గా చెలామైన అవుతున్నారు. 0 నాలెడ్జ్ వెస్టర్న్ బుక్స్ చదువుతున్నారు. వెస్టర్న్ బుక్స్ నాలెడ్జ్ చదివి వెస్టర్న్ బుక్స్ గొప్ప, వెస్టర్న్ మాస్టర్స్ గ్రేట్ అని ఇదే కదా చెప్పేది. మన ఋషులకు ఏం తెలియదు, 0 నాలెడ్జ్ ఉన్నారు కాబట్టి అన్ని నియమాలు చెప్తున్నారు, రూల్స్ చెప్తున్నారు. అదే ఓషోకు ఎన్లైట్మెంట్ మాస్టర్ కాబట్టి ఆయన నో రూల్స్ ఓన్లీ ఎన్మైల్ లైఫ్ అంటున్నాడు. పిచ్చోళ్ళు ఫ్యామిలీ లైఫ్ ఎందుకు, పోయి పెళ్ళిళ్ళొద్దు, పేరాటాలొద్దు, ఆకలైన తన తిను వెళ్ళు, అర్థమైంది కదా. జంతువులు ఉంటే చేస్తాయి చూడు, అట్లా నీకు ఏది కావాలంటే అది దొరుకుతుంది, ప్రకృతి ఇస్తుంది. ఎనిమల్ లైఫ్, నో రెస్పాన్సిబిలిటీ, నో ఫ్యామిలీ, నో రెస్పాన్సిబిలిటీ, ఎనిమల్ ఓన్లీ ఎనిమల్ లైఫ్, అట్లా ఈ విధంగా ప్రోత్సహిస్తున్నారు. ఎందుకంటే ఆ వెస్టర్న్ మరి వాళ్ళు ఏం చెప్పారు, 2 రోజులకే థర్డ్ ఐ అంటారు, 2 రోజులకే గత జన్మలు అంటారు, సూక్ష్మయానం అంటారు. మేమేమంటాము, 1 అవర్ మెరిటే వంగి కూర్చోకుండా స్ట్రైట్ కూర్చోండి, తర్వాత చూద్దాం గత జన్మలో ఎదుటి వాళ్ళ తలరాత్రాలు తర్వాత చూసుకుందాం. బాడీ ఫిట్ లేదు, మైండ్ ఫిట్ లేదు, శరీరంలో ఇది లేక చెప్పేటోళ్ళు లేరు, అడిగేటోళ్ళు లేరు, ఏమి ఇది లేదు. ఇక ఇప్పుడు ఏం చేస్తున్నారంటే మంచిగా ఇంగ్లీష్లో గ్రామర్ ఇంగ్లీష్ వస్తే జగద్గురువు అయిపోతున్నారు. ఎట్లా, ఈ స్వామీజీలేమో సంస్కృతం చదువుకొని ఇంగ్లీష్ మాట్లాడలేకపోతున్నారు, వీళ్ళేమో చిన్నప్పటి సంది బ్రహ్మచారులు కఠోర బ్రహ్మచర్యం పాటించి వేదాంతంలో పీజీలు పిహెచ్డీలు సంస్కృతంలో కాశీలో యూనివర్సిటీల్లో పీజీలు పిహెచ్డీలు చేసి మహా తపస్సులు చేసి ఇంత చదివి వీళ్ళేం చేస్తున్నారు అంటే లౌకికం తెలియదు. ఎందుకంటే బ్రహ్మచారులు కనుక వీళ్ళకి లౌకికం తెలియకుండా ఆధ్యాత్మిక మార్గంలో వెళ్ళే వరకే ఈ లౌకికులంతా సంసారంలో ఎన్నో కష్టాలు పడి దుఃఖాలు పడి డబ్బు విలువ తెలిసి డబ్బులు ఉంటే బాగా విలువ వస్తుందని ఈ లౌకికులు వచ్చే ఎంట్రీ అయ్యి ఏం చేసిండ్రంటే మొత్తం ఆధ్యాత్మికాన్ని మార్చి పడేసి వెస్టర్న్ని తీసుకొచ్చి ఇంగ్లీష్ని మాట్లాడడం నేర్చి ఈ ధనవంతులకి విద్యావంతులకి తెలివి లేదు, ఆధ్యాత్మిక నాలెడ్జ్ ఉండదు వీళ్ళకి. పాపం ఎందుకంటే ఈ సబ్జెక్టు లేదు కదా మొదటి నుంచి, కనుక ఈజీగా బోల్త పెట్టు కొట్టేస్తున్నారు. వీళ్ళకి ఎట్లా సంపాదించడం తెలుసు, లేకపోతే పెద్ద పెద్ద చదువులు చదివి గొప్ప స్థితిలో ఉన్నారు కానీ ఈ ఆధ్యాత్మికంలో వీళ్ళకి నాలెడ్జ్ లేకపోతే వాళ్ళు చెప్పింది ఓకే. ఇప్పుడు చిన్నపిల్లవాడిని పులి ఎట్లుంటుంది అంటే పిల్లిలాగా ఉంటుంది. మా ఇంట్లో కూడా ఒకటి చిన్న అంటే చిన్నపిల్లవాడిని చూసి ఏదో పిల్లిని చూసి పులి అన్నట్టు ఉంటుంది. అట్లా ఇంకొకటి వీళ్ళు దాన్ని ఏది వినియోగించుకుంటలేరు, టెక్నాలజీని కానీ అలాగే ఇప్పుడు ఉండే వాళ్ళ మైండ్ సెట్ని కానీ క్యాచ్ చేయలేకపోతున్నారు, లేదు అందుకని ఇంత రీచ్ చేయలేకపోతున్నారు. కొందరు స్వామీజీలు 3 నలుగురు 40 ఏళ్ల కింద టీవీలో రావడము, ధనవంతులను ఆకట్టుకోవడము, కొద్దిగా ఒక ఫాలోవర్స్ని ఏర్పాటు చేసుకోవడం వలన కొంతమంది క్లిక్ అయ్యండ్రు కానీ వాళ్ళు కూడా స్వార్థపరులుగానే మిగిలిపోయినరు.
ఎందుకంటే డబ్బు కోసమే పని చేస్తున్నారు కాబట్టి వాళ్ళతో కూడా భూమి మీద పెద్ద లాభం ఏం లేదు. కనుక ఇప్పుడు ఈ ఆధ్యాత్మికం అంటే కమర్షియల్గా మారిపోయి వీళ్ళు దేశానికి ఏదో మేలు చేస్తున్నామంటున్నారు కానీ అన్యాయమే చేస్తున్నారు. ఎందుకంటే అనేకమైన ఫీజులు కోట్ల రూపాయలు దోసేస్తున్నారు, మళ్ళీ రైట్ మార్గాన్ని వాళ్ళకి చూపించలేకపోతున్నారు. అది మా ఆవేదన. పని డబ్బు తీసుకున్నప్పుడు న్యాయం అన్న చేయాలి కదా దానికి. ఇప్పుడు నువ్వు డాక్టరు కాదు, ఆపరేషన్ చేయనికే పోతున్నావు, మరి చేసినప్పుడు వాళ్ళ ప్రాణాపాయం జరుగుతుంది. ఆయుర్వేద మెడిసిన్ అంటున్నావు, ఇది అది పసర్లు నూరి, చెట్లు ఆకులు నూరి ఎవరి ప్రాణాలు పోతాయి కదా. ఆయుర్వేదంలో కూడా డాక్టర్ చదివిండు అనుకో, ప్రాబ్లం లేదు. కనుక ఇప్పుడు 2 రోజుల్లో మాస్టర్ కావడం వలన వీళ్ళు ఏం చేసిందంటే ప్రచారంలో మీడియాని బాగా వాడుకోవడం వలన ఇప్పుడు యూట్యూబ్ అంటే డస్ట్బిన్ అంటాను నేను. ఎందుకంటే మనకు అవసరమున్న వస్తువు ఏరుకోవాలి, అందులో అది రెండు తెలిసిన వాడు కూడా ఈ మూలిక ఆ మూలిక అని ఇంట్లో అందులోది కాపీ కొట్టేసి వాడు ఒక ఆయుర్వేదం చెప్తాడు, అది వాడిన వాళ్ళు ఏం బలి అయిపోవాలి. అలాగే ఇక్కడిది అక్కడిది కాపీ కొట్టి ఏదో చెప్పనికపోతాడు, అట్లా అనుభవం ఉండదు. దీంతో కనుక ఇది అయిపోయిందనమాట. అలాగే 2 రోజుల్లో వీళ్ళని గురువులను చేస్తున్నారు, మా దాంట్లో అందరు గురువులే అనడం వలన మరి ఇంకా ఎందుకు ఈ శాస్త్రాలు ఎందుకు, నియమాలు ఎందుకు, ఈ పద్ధతులు ఎందుకు. ఇప్పుడు నో శాస్త్రాస్ నో నియమాస్ అని అంటే మరి సంఖ్య పెరిగిపోతుంటుంది. మైసమ్మ గుడి కాడ కోసుకొని తినొచ్చు అని అంటే సంఖ్య పెరిగిపోతుంటుంది. ఓన్లీ శాకాహారమే, దేవుడికి కొబ్బరికాయ కొట్టండి అంటే ఎవరు పోరు. ఇట్లా సంఖ్యను పెంచుకోనికే, ఫాలోవర్స్ని పెంచుకోనికే ఎందుకయ్యా అంటే డబ్బులు బాగా వసూలు చేయొచ్చు. పోనీ అట్లా ఫ్రీ ఏమైనా సర్వీసులు చేస్తున్నారంటే చాలా వసూలు చేసేస్తున్నారు. ఒక ఆయన NRI అంత ఫండ్ తీసుకొచ్చి 300 ఎకరాలు సెలక కొన్నాడు, మరి భార్య భర్తలు అంట వాళ్ళకి డాక్టర్ సర్టిఫికెట్ ఎవరు ఇచ్చారు, పడుకోబెట్టేసి మెడిటేషన్ చేయిస్తాడు, గత జన్మలు చూసుకోండి, హాస్టల్ ట్రావెలింగ్ చేయండి అని. మళ్ళీ తర్వాత ఏదో ఆరోగ్య సమస్య ఉండి పిల్లలు కాకపోతే మేము పిల్లలు వద్దనుకున్నాం, ఎందుకంటే ప్రపంచమే మా పిల్లలని కొత్త నాటకం ప్రారంభించారు. మళ్ళీ తర్వాత ఏమంటున్నారంటే మరి ప్రపంచమంతని పిల్లలు ఉంటే ఫ్రీ కోర్సులు చేయి, ఫ్రీ సర్వీసెస్ చేయి, 20-30 కోర్సులు పెట్టేసి దానికి వీళ్ళకు 0 నాలెడ్జ్, యోగా అంటే తెలియదు, ప్రాణాయామ తెలియదు, ఆ బంధన ముద్ర ప్రాణాయామాలు తెలియదు. అలాగే ఏదో నలంద యూనివర్సిటీ లాగా నేను ఏదో క్రియేటివ్ చేస్తా అంటే నీకేమి తెలుసు. పోనీ ఇండియన్ స్పిరిచువాలిటీ నువ్వు డెవలప్ చేస్తున్నావా, పోనీ వేదాసని డెవలప్ చేయి, ఉపనిషత్తులు ఉన్నాయి, అనంతమైన జ్ఞానం ఉంది, నీ వెస్ట్రన్ స్పిరిచువాలిటీ ఏంటి నువ్వు డెవలప్ చేసేది ఇక్కడ. అలాగే అక్కడ వెళ్ళి ఫారిన్ కంట్రీస్లో వెళ్ళి వెస్ట్రన్ది డెవలప్ చేయి, ఇక్కడ ఉపనిషత్తులు ఉన్నాయి, దాని ప్రకారం తీసుకో సబ్జెక్టు, ఒక గురువుల దగ్గర ట్రైనింగ్ తీసుకో, ఒక గురు పరంపరలో ఉండు. మళ్ళీ అది గురువుది కూడా పెట్టుకోలేదు, గురువుది ఒక సొసైటీ ఉంటే మళ్ళీ అందులో మాది అంటారని ఈయన కొత్త సొసైటీ అంట. గురువే ఆఫ్ మైండ్ అంటే ఈయన ఇంకా పావు మైండ్. కనుక ఇప్పుడు ఉపనిషత్తులు ఉన్నాయి, ఒక గురు పరంపరలో ఉండు, యోగాభ్యాసం నేర్చుకో, అనేకమైన కోర్సులు పెట్టు. దాంట్లో నేనేం తప్పు పట్టట్లేదు. కోర్సులు ఎక్కువ ఎందుకు పెట్టినరా అంటే డబ్బులు ఎక్కువ వస్తాయి. ఒకటే కోర్సు అంటే ఒకటే దాన్ని గట్టి వెళ్ళిపోతారు. ఓ 50 కోర్సులు అన్నామనుకో, కోర్సుకు 1000కు 1000 దోసేయచ్చు. ఆయన పక్కన 100,000 దోస్తుంటే నేను 1000 అన్నా దోసనా అంటాడు. అట్లా ఈ విధంగా ఇది ఒక ప్యాషన్ అయిపోయింది. దీన్ని తప్పు పట్టేటోళ్ళు లేరు, నువ్వు ఎక్కడ శిక్షణ తీసుకున్నావు, నువ్వు చెప్పే సబ్జెక్ట్ ఏంటిది, ఇది రైట్ ఆ రాంగ్ అనేది అడిగేటోళ్ళు లేరు, పిచ్చేడు చేతుల్లో రాయలేక అయిపోయింది. కనుక తెలివైన మేధావులు ఏం చేయాలంటే వీళ్ళ పరంపర ఏంది, వీళ్ళ నాలెడ్జ్ ఏంటిది అనేది శాస్త్రాలని శోధించి తెలుసుకొని ముందుకెళ్ళాలి. నెక్స్ట్ ఇంకెవరైనా క్వశ్చన్స్ ఉంటే అడగండి. మా ఉద్దేశం ఏంటంటే ఋషుల మార్గంలో వెళ్ళాలనే తప్ప ఇందులో భేదభావం లేదు. అయ్యా చెప్పండి. హలో అయ్యా, మ్యూట్లో ఉన్నారు మీరు. అశ్విన్ గారు గురుజీ నేను మాట్లాడట్లేదండి, వెంకటేష్ గారు అని చెప్పి మాట్లాడుతున్నారు. మరి ఆయన మ్యూట్లో ఉన్నారు చూడండి, ఎవరు మాట్లాడుతున్నారో మ్యూట్లో ఉన్నారు. మ్యూట్లో ఉన్నారు మీరు వెంకటేష్, మీరు కాల్ కట్ చేసి మళ్ళీ ఆన్ చేసుకోండి, ఇందాక నాకు కూడా ప్రాబ్లం అయింది. గురూజీ నాకు కొన్ని ప్రశ్నలు ఉన్నాయి గురూజీ. అడగండి. ఓకే,
నాకేంటంటే గురుజీ, ఇప్పుడు మీది ఒక వీడియోలో 140 సార్లు ప్రాణాయామం అని చెప్పి అన్నారు గురుజీ. మీరు పొద్దున సాయంత్రం కలిపా లేదా విడివిడిగానా గురుజీ? అది 144 అంటే 12 × 12 = 144. ఇది స్ట్రైట్ గా ఉండి 12 ప్రాణాయామాలు చేస్తాం కదా, అంటే ఇది 12 ప్రాణాయామాలు చేస్తే 12 × 1, 12 × 2, 12 × 3 ఇలా పెంచుకుంటూ పోవాలి. 12 × 12 అయితే 144 వస్తాయి. అయితే యాక్చువల్ గా నేను 100 ప్రాణాయామాలు అని స్ట్రైట్ ఉండి 100 ప్రాణాయామాలు 50 ప్రాణాయామాలు అని ఇప్పుడు చెప్తున్నా, కానీ యాక్చువల్ గా అది 12 చేసి 12 × 1 ఇట్లా 1, 2 అని ఇట్లా పెంచుకుంటూ పోవాలి. పెంచుకుంటూ పోయినప్పుడు 144 ప్రాణాయామాలు మీరు 1 టైంలో చేయొచ్చు, మీరు 2 టైంలో చేయొచ్చు, దానికి ఇది లేదు. ఇప్పుడు మీరు 2 టైమ్స్లో చేయాలంటే అంటే 12 × 6 చేస్తే అయిపోతుంది, అందులో సగం అయిపోతుంది. మళ్ళీ 12 × 6 మళ్ళీ ఇంకొక టైంలో చేయొచ్చు. అలా అలా అంటే ఇది 12 × 6 చేసుకోవచ్చు. 12 × 6 అంటే ఇప్పుడు మనకి డిఫరెంట్ డిఫరెంట్ ఇవన్నీ ఉన్నాయి కదా గురుజీ, లైక్ నాభి క్రియ ఉంది, తర్వాత మళ్ళీ మహాముద్ర ఉంది. సో ప్రతి క్రియకి మనం 12 12 జోడించుకుంటే వెళ్ళచ్చంటారా? దాన్నింటి కాదు, ఒక స్టైట్ కూర్చొని ప్రాణాయామ అనే దానికి మాత్రమే, నాభి క్రియకు మహాముద్రకు వాటికి కాదు. జస్ట్ మనం స్టైట్ కూర్చొని చేసే ప్రాణాయామకు మాత్రమే అవి ఉంటాయి. ఆ విధంగా చేయాలి. ఓకే ఓకే, గాట్ ఇట్. అయితే గురుజీ నాకు ఇప్పుడు మంత్రోచారణ ఉంది కదా గురుజీ, నేను ఓం నమో భగవతే వాసుదేయ వాసుదేవాయ అని చెప్పి నేను 10 సార్లు అంతర్కుంభకం చేయగలుగుతున్నాను గురుజీ. ఓకే, అయితే దానివల్ల టైం ఎక్కువ తీసుకుంటున్నాను. బేసిక్లీ నాకు ప్రాణాయామం అవడానికి నాకు 1 గంట 45 నిమిషాలు అయిపోతుంది. అంటే తగ్గించుకోవచ్చు, మీరు 1 అవర్లో అనుకుంటే 45 మినిట్స్ క్రియ చేయాలి. క్రియ అంటే ఇక్కడ ప్రాణాయామము, అంటే ఈ యొక్క 45 మినిట్స్ మీరు క్రియ చేయాలి. అలాగే 15 మినిట్స్ మెడిటేషన్ చేయండి, 1 అవర్ సెట్ చేసుకోండి. అలాగే ఇంకా మీరు కావాలనుకుంటే 1 అవర్ ప్రాణాయామం చేసి హాఫ్ అన్ అవర్ మెడిటేషన్ చేయండి. సెలవు దినాల్లో ఇప్పుడు సండే సాటర్డేస్ హాలిడేస్ అనుకోండి, ఆ రోజంతా చేయండి. కొంతమంది అమ్మగారులు గృహిణులు ఉంటారు, ఇంట్లో వాళ్ళు ఏం జాబ్ చేయకుండా గృహిణిగా ఉంటారు, హౌస్ వైఫ్ ఉంటారు, వాళ్ళు ఇంటికాడ వాళ్ళు అందరూ ఇప్పుడు పిల్లలు భర్త జాబ్కి వెళ్ళిన తర్వాత వాళ్ళ ఇంటికాడ సమయం ఉంటుంది కదా, వాళ్ళు ఏం చేయాలంటే ఉదయం టిఫిన్ చేసి ఉంటారు కదా, బ్రేక్ఫాస్ట్ అయిపోయాక లంచ్ కంటే ముందే 2 అవర్స్ మెడిటేషన్ సాధన చేసుకొని భోంచేసి ఉండొచ్చు, అంతే కదా. మళ్ళీ తర్వాత ఏమైనా పనులు ఉంటే ఫ్రీ టైంలో చేసుకోవచ్చు వాళ్ళు, అట్లా ఖాళీ ఉన్న వాళ్ళు ఎక్కువ చేసుకోవచ్చు. సెలవు మిగతా వాళ్ళు జాబ్ చేసే వాళ్ళు తగ్గించుకోవచ్చు, తగ్గించుకోవచ్చు. మనము జాబ్ చేసే వాళ్ళు కొంత చేసుకోవచ్చు. అయితే అలాగే మీరు తగ్గించుకోవచ్చు. ఓకే, ఈ యొక్క ఆల్ డేస్ లో ఎక్కువ చేయొచ్చు, ఇంకా పెంచుకోవచ్చు. ఓకే, హాలిడేస్ లో ఎక్కువ ప్రాణాయామం చేయొచ్చు అంటున్నారు, ప్రాణాయామం అంత ధ్యానం అంతే అంతే అంతే. ఓకే ఓకే, ఇంకొక ప్రశ్న గురుజీ, లాస్ట్ ప్రశ్న సారీ. గాలి వదిలేటప్పుడు గురుజీ మూలాధారంగా వదిలేటప్పుడు అప్పుడప్పుడు గాలి లోపలికి వెళ్తుంది ముక్కులో ఉంచి, మళ్ళీ అంటే లైక్ మొత్తం కిందకు వదిలేసేటప్పుడు గాలి కొంచెం ముక్కులోంచి లోపలికి వెళ్తుంది, అది సహజమేనా లేదా తప్పేమైనా చేస్తున్నామా? వదిలేటప్పుడు వెళ్తుందా? ఇప్పుడు గాలి వదిలేస్తున్నాను అనుకోండి గురించి, వదిలేసిన తర్వాత అంత అయిపోతుంది అనుకుంటే మళ్ళీ గాలి ఇమీడియట్ గా తీసుకోవాలనిపిస్తుంది, లైట్ గా తీసుకున్నప్పుడు కొంచెం ముక్కులోంచి వెళ్తుంది. ఇప్పుడు వదిలిన తర్వాత మళ్ళీ ఒక కొన్ని సెకండ్లు ఆటోమేటిక్ గా ఆగుతుంది అది, అది తర్వాత కంటిన్యూస్ గా తీసుకోవచ్చు. ఓకే, దానికి ఇబ్బంది ఏం లేదు. ఓకే, గాట్ ఇట్. సో అయ్యాక ఓకే, అండ్ అక్కడ కూడా మనం మంత్ర జపం చేయొచ్చు అంటారా గురుజీ, చేసి లైక్ ఒక అంటే 10 సెకండ్లు ఏమైనా ఆగాలంటారా? లేదు, అవసరం లేదు. కుంభకంలో చేయండి, శ్వాసను బంధించినప్పుడే ఈ యొక్క కుంభకం చేయండి. ఓకే ఓకే, గాట్ ఇట్.
నా ప్రశ్నలు అంతే గురుజీ, అన్ని నేనే అడుగుతున్నాను. పర్లేదు పర్లేదు, అట్లా ఆ విధంగా మీరు కంటిన్యూ చేస్తుంటే ప్రాణాయామంలో పట్టు సాధిస్తాము. అది కొంతమంది ఇప్పుడు చిన్నపిల్లవాడు మనం పలక బలపం ఇస్తే సరిగా దిద్దలేడు కదా, అంతేనా కదా, అన్నము తినలేడు కదా, కింద పోస్తుంటాడు అంతా, అవునా? తినడం నేర్చుకున్నాక ఇది ఉంటుంది. అలాగే పలక బలపము అదే మనం అక్కడ వంకలు వంకలు దిద్దుతుంటాడు, అంతేనా? తర్వాత పర్ఫెక్ట్ ఏబిని చక్కగా పలక బలపంతో చక్కగా దిద్దగలుగుతాడు. అట్లాగే ఫస్ట్లో పర్ఫెక్ట్ ఎవరు చేయలేరు, ఏ ముద్రని కానీ ప్రాణాయామ కానీ చేయగా చేయగా అది పర్ఫెక్ట్ అయిపోతుంది ఏ పని అయినా, అంతే కదా. ఇప్పుడు అంటే ఇప్పుడు డ్రైవింగ్ వేరే వాళ్ళు మీరు చేస్తున్నారా, వేరే వాళ్ళు చేస్తున్నారా డ్రైవింగ్? వేరే వాళ్ళు చేస్తున్నారు. మీరు మరి మీరు చేస్తూ కూడా నా వైపు చూస్తూ మాట్లాడుతున్నారంటే రెండు పనులు చేయగలుగుతారు, అంతేనా? డ్రైవింగ్ లో పర్ఫెక్ట్ అయితే మరి అది ఓహో అట్లానా, సరే సరే, ఏది ఏది ఉన్నా కానీ ఇప్పుడు మనం బైక్ నడిపేటప్పుడు చేతులు వదిలిపెట్టి కూడా నడుపుతుంటారు కదా, అంతే కదా, అంటే ప్రాక్టీస్ ప్రాక్టీస్ అన్నమాట, బాగా ప్రాక్టీస్, అంతే. సరే పర్వాలేదు, ఇంకా అలాగే కంటిన్యూ చేసుకోండి సరిపోతుంది. నెక్స్ట్ ఇంకెవరన్నా ఉన్నారా? నెక్స్ట్ ఇంకెవరైనా ఉంటే అడగండి, లేదంటే క్లోజ్ చేసేద్దాం. వెంకటేష్ గారు, మీకు ఇందాక మీరు ఇందాక క్వశ్చన్స్ ఉన్నట్టున్నాయి కదా గురుజీ, నాకు కూడా సేమ్ డౌట్. ప్రాణాయామం అంటే చేతితో కొంచెం చేస్తున్నాను, అంటే కుంభకం చేసినప్పుడు ఎక్కువసేపు ఆపుకుంటున్నాను, బట్ బయటకు వెళ్తే మాత్రం ఆగట్లేదు ఎక్కువసేపు. అంటే లైక్ ఎట్లా అంటే మనం వదిలేసినప్పుడు ఎక్కువసేపు ఆపుకోలేకపోతున్నాను. అదే నాకు అర్థమైంది, వదిలేటప్పుడు సడన్ గా వదులుతున్నారు. అంటే సడన్ గా వదులుతున్నాను. ఇప్పుడు కుంభకం చేసినప్పుడు మినిమం ఒక 5 times జపం చేసుకున్నంత సేపు ఆగుతున్నాను, బట్ అయిపోయిన తర్వాత అంటే ఎప్పుడైతే బయటకు వదులుతున్నాను అప్పుడు జపం చేసుకోలేకపోతున్నాను గురుజీ. అంటే ఇప్పుడు మీరు సడన్ గా వదులుతున్నారు కదా, అట్లా సడన్ గా వదలకుండా కుంభకాన్ని తగ్గించి అయినా సరే స్లోగా వదలడానికి ప్రయత్నం చేయండి. అప్పుడు కుంభకాన్ని తగ్గియండి. అంటే ఇప్పుడు 5 సార్లు జపం బదులు 3 సార్లు జపం చేసినంతసేపే శ్వాసను బంధించి ఉంచండి. తర్వాత అప్పుడు దీర్ఘంగా ఎక్కువసేపు శ్వాస ఎక్కువసేపు వదలగలుగుతారు కదా. అంటే అంతే అంతే, ఎక్కువసేపు మనము శ్వాసను బంధించి ఉండే వరకు మనం ఏంటంటే సడన్ గా వదులుతాం. కొత్త వాళ్ళు సడన్ గా వదులుతారు. అప్పుడు తక్కువ కుంభకం చేసినప్పుడు ఎక్కువసేపు వదులుతారు. అలా మెయిన్ ఏంటంటే కుంభకాండ కంటే ఎక్కువ స్లో వదలడము స్లో తీసుకోవడం అనేది ప్రాక్టీస్ చేయండి. అలా కుంభకమా శక్తి కొలది చేయండి, మెల్లమెల్లగా పెంచుకుంటూ పోండి. ఎక్కువసేపు బంధించి ఉంచి సడన్గా విడవద్దు, ఎక్కువసేపు బంధించి సడన్గా విడవకూడదు. అది ఇంకొక ప్రశ్న గురుజీ, ఇప్పుడు కేచరి ముద్ర చేసినప్పుడు ఈ ముక్కు రంధ్రాలలో లోపల ఇలా మాంసం ముద్దలాగా కనిపిస్తుంది, ఒకసారి ఈ సైడ్ ఒకసారి ఈ సైడ్ వస్తుంది. ఏం పర్వాలేదు, ఇంకా ఇంకా ప్రాక్టీస్ చేయండి. చేసినప్పుడు సెంటర్ లో ఆగిపోతుంది, రెండు ముక్కు రంధ్రాలు ఒకేసారి లోపల లాక్ పడిపోతాయి. ఇంకా ఈ నాలుక ఎక్సర్సైజ్ ఇంకా బాగా చేయండి. నెక్స్ట్ ఇంకెవరైనా ఉంటే అడగండి, లేదంటే క్లోజ్ చేసేద్దాం. గురుజీ ఇంకో లాస్ట్ ప్రశ్న, మధ్య మధ్యలో రెస్ట్ లో ఏమైనా తీసుకోవచ్చా గురుజీ, ప్రాణాయామం చేసేటప్పుడు? ఫర్ ఎగ్జాంపుల్ ఒక 5 ప్రాణాయామాలు చేసిన తర్వాత, నాభి క్రియలు చేసిన తర్వాత మధ్యలో ఒక 2 మినిట్స్ ఆర్ 1 మినిట్ అలా రెస్ట్ లా తీసుకోవచ్చు అంటారా? అలా చేయకూడదు. కంటిన్యూస్ ప్రాణాయామం చేసిన తర్వాత మెడిటేషన్ లో ఉండేది రెస్టే కదా. ఇప్పుడు మనం ఒక 45 మినిట్స్ క్రియ చేస్తే 15 మినిట్స్ రెస్ట్ లోనే కదా, 20 మినిట్స్ మనం రెస్ట్ లో మెడిటేషన్ జరుగుతుంది కదా, అలా అనమాట. అలాగే ఇప్పుడు మనం ఒక 1 అవర్ క్రియ చేస్తే 1/2 అవర్ మెడిటేషన్ లో మనకు రెస్టే కదా. అందుకనే కంటిన్యూస్గా ప్రాణాయామం ఉండాలి. తర్వాత మన జ్యోతి ముద్ర తర్వాత అంత మెడిటేషన్, ఇంకా అక్కడ ఏం చేయనక్కర్లేదు, కేవలం మెడిటేషన్. అలాగే నాలుక ఫోల్డ్ చేసి ఉంటాము, కళ్ళు మూసి ఉంటాము, దృష్టి ఆజ్ఞ చక్రం నిలుపుకొని చక్కగా ఓన్లీ కేవలం మెడిటేషనే ఉంటుంది.
ఓకే, ఇంకేమన్నా ఉన్నాయా క్వశ్చన్స్? అంతే గురుజీ. ఓకే. ఓ